ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని అదేవిధంగా మద్యం మీద భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా ఎస్క్రో చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్డిసి ద్వారా ఆరు బ్యాంకులకి కన్సార్టియం నుంచి పాతిక వేల రూపాయలు రుణం తీసుకురావడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించి అంగీకారం కూడా కుదిరింది అయితే ఇప్పటికే ఈ విషయంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకున్న తర్వాత ఇది బయటకు తెలియడంతో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు చేశారని ఇదే విధంగా అప్పులు చేయడం కార్పొరేషన్ ద్వారా తీసుకుని వచ్చే రుణాల మీద కూడా తమకి లెక్కలు చెప్పాలని చెప్పి కాగ్ ఆదేశించింది బ్యాంకుల నుంచి ఇతర సంస్థల నుంచి తీసుకున్న రుణాల మీద కూడా తమకు లెక్కలు చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ లెక్కలు సరిగ్గా ఇవ్వకపోయినా ఇటీవల కాలంలో ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంది ముఖ్యంగా ఏపీఎస్టీసీ ద్వారా ఇప్పటికే ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్లని అప్పుగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం మరో మూడు వేల ఐదు వందల కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది కానీ ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వద్దని మౌఖికంగా ఆదేశించడం కార్పొరేషన్ల ద్వారా అప్పులు ఇవ్వద్దని తేల్చి చెప్పడంతో బ్యాంకులు వెనకడుగు వేశాయి ఈ నేపథ్యంలోనే మద్యం మీద ఆదాయం ఎస్క్రో చేయడం అలాగే విశాఖలో ఉండే పదహారు వందల కోట్ల భూములు మీకు తాకట్టు పెడతామని చెప్పి అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారానికి వచ్చిన మిగతా అప్పుడు రాలేదు అయితే మిగతా మూడు వేల ఐదు వందల కోట్ల ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో విశాఖలో ఉండే భూములు తాకట్టు పెడతామని చెప్పి భూములు తమ పేట రిజిస్ట్రేషన్ చేయించాలని కోరడంతో గత నెల ఇరవై ఎనిమిదో తేదీన విజయవాడలో ఉన్న గాంధీనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తాకట్టు రిజిస్టర్ చేశారు విశాఖలో అత్యంత విలువైన పదమూడు భూముల్ని పదహారు వందల కోట్ల కోసం ఏపీ ప్రభుత్వం తాకట్టు పెట్టేసింది ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారడంతో కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలో దిగే అవకాశం ఉంది